సీఎం జగన్ కు నారా దృష్టి తొలగాలని వైఎస్ఆర్సీపీ వినూత్న నిరసన వ్యక్తం చేసింది. మహిళలపై ఎటువంటి అఘాయిత్యాలకు తావు లేకుండా మహిళలకు సంపూర్ణ రక్షణ కల్పించాలని వ్యవస్థలో సమూల సంస్కరణలకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అక్కసుతో చంద్రబాబు నాయుడు టీడీపీ నాయకులు బురద చల్లుతున్నారని రాజమహేంద్రవరం ఎంపీ వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ చీఫ్ మార్గాని భరత్రాం ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు టీడీపీ దిశ చట్టాన్ని విమర్శించి మహిళలను అవమానం చేసేందుకు నిరసనగా వైఎస్ఆర్సీపీ నగర బీసీసీఎల్ అధ్యక్షుడు మజ్జీ అప్పారావు, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం మహిళా ఉపాధ్యక్షురాలు, మాజీ కార్పొరేటర్ మజ్జీ నూకరత్నం ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక దిశ పోలీస్ స్టేషన్ వద్ద సీఎం జగన్ కు నారా దిష్టి పోవాలని, జగన్ చిత్రపటానికి గుమ్మడికాయలతో మహిళలు దిష్టి తీసి వినూత్న నిరసన వ్యక్తం చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన భరత్రాం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రజారంజకంగా పరిపాలిస్తున్న జగన్మోహన్ రెడ్డి పాలనపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అకస్తో లేనిపోని అవాక్లు చవాకులు మాట్లాడుతూ దిశ చట్టాన్ని మహిళలను అవమానిస్తూ బురద చల్లుతున్నారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్ రావు, రాష్ట్ర తెలుగుల గాండ్ల కార్పొరేషన్ చైర్పర్సన్ సంకిస భవానీప్రియ, నాయకులు వాకచర్ల కృష్ణ, కానిబోయిన సాగర్, మార్గాని చంటిబాబు, మార్గాన రాము, కడియాల లక్ష్మణ్, కొంచే సత్య, రాము శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమూలమైన మార్పులు తీసుకురావాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఒక కొత్త సంస్కరణలు తీసుకురావాలి. మహిళల పట్ల, అదేవిధంగా మైనర్ బాలికల పట్ల ఏ రకమైన లైంగికంగా దాడులు జరుగుతున్నాయి, ఈ అన్నాటికి కూడా సత్వరమే దీనికి పరిష్కారం రావాలి అని ముఖ్యమంత్రి గారు చాలా దూరదృష్టితో ఆలోచన చేసి దిశ చట్టాన్ని రూపకల్పన చేసి మన సాంస్కృతిక రాజధాని అయిన మన రాజమహేంద్రవరంలో ఈ యొక్క దిశ పోలీస్ స్టేషన్ని ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇక్కడ ఇనాగ్రేట్ చేయడం కూడా జరిగింది. అంటే ఒక మార్పులు తీసుకురావాలి. మహిళల పట్ల ఎవరైనా దాడులకు పాల్పడితే వాళ్ళు వెన్నులో వణుకు పుట్టే విధంగా చట్టాలని తీసుకురావాలని ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో పాస్ చేసి ఇది అక్కడ హోమ్ అఫైర్స్ కూడా పంపించడం జరిగింది. దానివల్ల కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వలన కూడా కొంత కాలయాపన జరగడం, అదేవిధంగా అది దాని తర్వాత అక్కడ ఒకవేళ క్లియర్ అయితే ఆనరబుల్ ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి ఒక చట్టం రూపకల్పన చేసి ముందరకు రావాలని ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన, కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వలన అది కొంచెం కాలయాపన జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఒకటే, మనం అందరం కూడా ఒక స్పిరిట్ అనేది ఒకసారి ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి గారు మహిళలకి మహిళా పక్షపాతి కింద ఆ రోజు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ రకంగా వ్యవహరించారో దానికి పదింతలు. ఎప్పుడు కూడా ఏ ఒక్క మహిళ పైన కూడా దాడులు జరగకుండా ఉండే విధంగా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం, ఆ స్పిరిట్ని మహిళా లోకం అంతా కూడా గమనించాలని ఒక్కసారి మీ అందరికీ కూడా తెలియపరుస్తూ, ఏ విధమైన అఘాయిత్యాలకి ఎవరు పాల్పడినా కూడా 21 రోజుల్లో దాని ఛార్జ్ షీట్ ఫైల్ చేసి శిక్ష పడే విధంగా వ్యవహారం కూడా ముఖ్యమంత్రి గారి యొక్క మరి మహిళలకు జరుగుతున్నటువంటి అన్యాయాలు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మరి భద్రత లేనటువంటి పరిస్థితుల్లో మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 29 రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా దిశ అంటే మన పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఎన్నో రోజులు కాలయాపన జరుగుతుంది. అలా కాకుండా 6 రోజుల్లో దీని మీద చర్య తీసుకోవాలని చెప్పి దిశ అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్టం ద్వారా మహిళలకు న్యాయం చేస్తుంటే వాళ్ళ సిగ్గులేనటువంటి తెలుగుదేశం వాళ్ళు ఆ దిశ చట్టాన్ని కూడా వాళ్ళ రాజకీయాలకు వాడుకోవడం మొదలుపెట్టారు. నిన్న మొన్న చూసాం ఇదే దిశ పోలీస్ స్టేషన్కి వచ్చి మహిళలకు రక్షణ ఇవ్వలేకపోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు డౌన్ డౌన్ అన్నారు. నిజంగా సిగ్గుంటే వాళ్ళ నాయకుడికి డౌన్ డౌన్ కొట్టాలి. ఎందుచేత అంటే ఇవాళ దిశ చట్టం ఎందుకు తీసుకొచ్చారు, మహిళలకు న్యాయం జరగాలని చెప్పి తీసుకొచ్చారు. అటువంటి న్యాయం కోసం జరిగినటువంటి ఈ చట్టానికి మీరు చేతనైతే సహాయం చేయాలి, ఏమైనా సూచనలు ఉంటే చేయాలి. కానీ మరి ఈ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి దీన్ని రాజకీయంగా వాడుకున్నటువంటి తెలుగుదేశాన్ని పూర్తిగా ఖండిస్తూ ఇటువంటి దౌర్భాగ్య చర్యలకి నిరసనగా మరి ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున మహిళలు వచ్చారు.